Hello everybody, welcome to Nivasipu. Today topic is 8th class social studies chapter 3, earth movements and seasons. దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది చూద్దాం. ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అలాంటి లింక్స్ కోసం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఇక్కడ వీడియో క్రింద వీడియో నేమ్ ఉంటుంది కదా, నేమ్ పక్కన స్మాల్ యారో మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కావాల్సిన లింక్స్ అనేది అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో నౌ టాపిక్లోకి వెళ్తే, క్వశ్చన్ నెంబర్ 1, డు యూ థింక్ there is any correlation between the crops grown in your region and the season? Find out by discussing with your elders and friends and provide a short essay on it. ఇక్కడ ఇందులో ఏంటి అంటే, క్రాప్స్ మనకి ఈ క్రాప్స్ గ్రోన్ ఇన్ యువర్ రీజియన్ అండ్ ద సీజన్, సీజన్కి మీ ఏరియాలో పెరిగే క్రాప్స్కి ఏదైనా కోరిలేషన్ ఉందా, దాన్ని మీ ఎల్డర్స్ వన్స్తో లేదా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసి ఒక షార్ట్ ఎస్సే రాయమంటుండు. So definitely ఈ రెండింటి మధ్యన కోరిలేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఎస్, దెర్ ఈజ్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండ్ వెజిటేరియన్ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్ అండ్ ద ఆన్ గోయింగ్ సీజన్ ఇన్ ద సేమ్ రీజియన్. ఈచ్ టైప్ ఆఫ్ సీజన్ బ్రింగ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అండ్ డిస్టింక్ట్ వెజిటేరియన్ స్పెసిఫిక్ టు దట్ సీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వి ఈట్ మ్యాంగోస్ డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్. ఇక్కడ మనకి మ్యాంగోస్ చూసినట్టయితే ఓన్లీ సమ్మర్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే, ఆ సీజన్లోనే అవి రావడం జరుగుతుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 2, వై డూ యూ థింక్ డస్ తెలంగాణ నాట్ రిసీవ్ ఎనీ స్నోఫాల్ డ్యూరింగ్ వింటర్ మంత్స్? యాక్చువల్గా వింటర్ అంటే మనకి కొన్ని ఏరియాలో స్నోఫాల్ ఉంటుంది. మనకి రెయినీ సీజన్లో రెయిన్స్ ఎలాగో, వింటర్లో ఈ స్నోఫాల్ కూడా అలాగే అనమాట. అయితే మనకి తెలంగాణలో ఈ స్నోఫాల్ అనేది ఉండదు, ఎందుకు? దీని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? The location of the state of Telangana is a factor that greatly contributes to its climate conditions, wherein the state does not receive any snowfall during winter months. This happens because Telangana lies south of the Tropic of Cancer and therefore experiences tropical semi-arid climate. ఇక్కడ ఏంటి అంటే, మనకి హీట్ ఏరియాలో ఉన్నాం. మనం చెప్పాలంటే హాట్ ఏరియాలో ఉన్నాము. మనం ఉన్నది ఎక్కడ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ 23.5 degrees, ఈ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో, ఇక్కడి వరకు మనకి ఒకనొక టైంలో అంటే సమ్మర్లో ఈ సన్ యొక్క షైన్ ఎంటుంటుంటే 90 degrees యాంగిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఈ ఏరియా మొత్తం ఎప్పుడు కూడా హీట్గా ఉంటుంది. ఇన్ కేసు వింటర్లో కూడా లైట్గా కొద్దిగా హీట్గా ఉంటుంది, అందుకే మనకి ఇక్కడ స్నోఫాల్ అనేది ఉండదు. క్వశ్చన్ నెంబర్ 3, వి హ్యావ్ ఏ రెయినీ సీజన్. How do you think it is related to the movement of the earth and the pattern of sun rays? Does it occur in the summer or winter or in the season is between? Yes, manaki rains padadaniki reason entante earth yokka movement. Okay, mainly entante earth yokka movement, dani valane manaku oka particular season lo maatrame rains ostayi. Summer lo gaani, winter lo gaani, ledha rendittiki madhyalo between gaani manaki rains anevi raavu. Adi endukante ఇక్కడ రిలేషన్ అనేది కంపల్సరీ ఉంది ఈ సీజన్కి, ఈ ఎర్త్ యొక్క మూమెంట్కి. అంటే ఇక్కడ రిలేషన్ దేనికంటే ఎర్త్ యొక్క మూమెంట్కి అండ్ సన్ రేస్కి, ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఉంది. కాబట్టి మనకు ఒక పర్టికులర్ సీజన్లోనే రేన్స్ రావడం అనేది జరుగుతుంది. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ వైల్ రొటేటింగ్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ఎర్త్ యాక్సిస్ రిమైన్స్ టిల్టెడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ త్రూ అవుట్ ద ఇయర్. This movement of the earth is a major factor that determines the seasonal variation in the southern and northern hemisphere of the earth. The area which faces the sun directly therefore keeps shifting throughout the year. In March, the sun shines directly over the equator, while in June, it shines directly over the Tropic of Cancer. In the northern hemisphere, then in September, the sun shines directly over the equator, and in December, it shines on the Tropic of Capricorn in southern hemisphere. Therefore, such movements cause a pattern of seasonal changes in different regions of the earth. Question number 4, collect information about the time of sunrise and sunset for different months of the year in your place. You can look up the local newspaper for this. Calculate the duration of the day and night. How many hours every day for every month? Do you see any pattern in this? ఇది మీరు ఎవరికి వాళ్ళు ఓన్గా చేయాలి. దీనికి యాక్చువల్గా మనకి
పేపర్ని బేస్ చేసుకోమండు. అయితే పేపర్ బేస్ చేసుకొని చేయాలంటే అందరికీ కొంచెం కష్టం. ప్రజెంట్ మనకున్న టెక్నాలజీ ప్రకారం మన మొబైల్లో ఈ డేటా అనేది ఉంటుంది, లేదా మన ఇంట్లో ఉండే క్యాలెండర్లో కొన్ని రకాల క్యాలెండర్లు కూడా సన్సెట్ అండ్ సన్రైజ్ అనేది కంపల్సరీ అందులో ప్రింట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ చార్ట్ అనేది తయారు చేయండి. సో దీనికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, స్టూడెంట్స్ కెన్ పర్ఫామ్ దిస్ యాక్టివిటీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద లోకల్ న్యూస్ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్నెట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ సన్రైజ్ అండ్ సన్సెట్. సో వీటన్నిటికంటే కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మొబైల్ని బేస్ చేసుకోండి లేదా ఇంట్లో ఉన్న క్యాలెండర్ని బేస్ చేసుకోండి. ఫర్దర్ ద డ్యూరేషన్ ఆఫ్ యూర్ డే టైమ్ కెన్ బి క్యాల్కులేటెడ్. ద వుడ్ ష్యూర్లీ బి ప్యాటర్న్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ డే టైమ్ డ్యూరింగ్ డిఫరెంట్ సీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ నార్త్ ఇండియా ద డేస్ ఆర్ షార్టర్ అండ్ నైట్స్ ఆర్ లాంగర్ డ్యూరింగ్ వింటర్స్ అండ్ వైట్ వెర్స. క్వశ్చన్ నెంబర్ 5, ఎక్స్ప్లెయిన్ ద ఐడియా ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ టు యువర్ పేరెంట్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్. రైట్ డౌన్ దేర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ అండ్ ట్రై టు ఆన్సర్ దెమ్. ఇది కూడా ఎవరికి వాళ్ళు ఓన్గా చేయాలి. మీరు ఏంటి అంటే ఎర్త్ యొక్క రొటేషన్ని మీ పేరెంట్స్తో కానీ సిస్టర్స్తో కానీ బ్రదర్స్తో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ రైజ్ చేస్తున్నారా, ఆ డౌట్స్కి మీరు ఏం ఆన్సర్ చేస్తారనేది ఇక్కడ మీరు పొందుపరచండి. సో ఇక్కడ నేను ఇచ్చే ఆన్సర్, ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ ఎర్త్స్ మూమెంట్ అరౌండ్ ద సన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ డిటర్మైనింగ్ క్లైమేట్ కండిషన్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ అండ్ కాంటినెంట్స్. సో స్టూడెంట్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఐడియా టు దేర్ నియర్ వన్స్ అండ్ దిస్ వుడ్ హెల్ప్ దెమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద రియాలిటీస్ అండ్ ప్రాక్టికల్టీస్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. క్వశ్చన్ నెంబర్ 6, ఇమాజిన్ దట్ ది ఎర్త్ డస్ నాట్ రొటేట్ బట్ గోస్ అరౌండ్ ద సన్ అరౌండ్ ద ఇయర్. వాట్ డిఫరెన్స్ విల్ ఇట్ మేక్ టు ద సీజన్స్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. ఇక్కడ ఎర్త్ అనేది రొటేట్ అవ్వట్లేదు అనుకుందాం. కాకపోతే మనకి సన్ ఉంది కదా, సన్ చుట్టూ తిరుగుతుంది ఇయర్ లోపల, మనకి వన్ టైం సన్ చుట్టూ తిరుగుతుంది కదా, అది మాత్రం కంటిన్యూ ఉంది. కానీ తన చుట్టూ తాను అంటే తను రొటేట్ అవ్వట్లేదు. అప్పుడు నువ్వు ఏమేమి డిఫరెన్స్, మనకి ఇక్కడ వెదర్లో ఏమేమి డిఫరెన్స్ ఉంటాయి అనుకుంటున్నావు. ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అండ్ ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజ్ ఇన్ సీజన్స్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. సో మన చుట్టూ ఉన్న సీజన్స్ చేంజ్ అవుతున్నాయి, మన చుట్టూ ఉన్న టెంపరేచర్ చేంజ్ అవుతుంది అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఎర్త్ యొక్క రొటేషన్. ఓకే, తన ఓన్ యాక్సిస్ని బేస్ చేసుకొని అది ఎట్లయితే మూవ్ అవుతుందో సన్ చుట్టూ, అదే విధంగా తన చుట్టూ ఆ మూమెంటే దీనికి మెయిన్ బేస్ అన్నమాట. ఇఫ్ ద ఎర్త్ డిడ్ నాట్ రొటేట్ అండ్ ఓన్లీ రివాల్వ్ అరౌండ్ ద సన్ దెన్ ఇట్ వరల్డ్ మీన్ దట్ ఏ ప్లేస్ వుడ్ హ్యావ్ ద సేమ్ సీజన్ throughout the year. The portions that get more sunshine would keep getting it throughout the year in the same way and the vice versa. ఇక్కడ ఏమవుతుంది అంటే రొటేట్ అవ్వకపోతే ఏమవుతుంది, హీట్ అనేది ఒకే చోట పడుతుంది, ఆ సన్ యొక్క రేస్ అనేవి ఒకే చోట, అంటే అవి చేంజ్ అవ్వవు, ఇంకా యాంగిల్ అనేది చేంజ్ అవ్వదు, ఒకే చోట టచ్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అనేది హీట్ అవుతుంది. అంటే ఇక్కడ సీజన్స్ అనేవి చేంజ్ అవ్వవు, అదేవిధంగా డే అండ్ నైట్ కూడా ఉండవు. ఒకే ఏరియాలో డే ఉంటే డేనే ఉంటుంది, ఆపోజిట్ ఏరియాలో నైట్ ఉంటే నైటే ఉంటుంది, అవి కూడా చేంజ్ అవ్వవు. క్వశ్చన్ నెంబర్ 7, ఐడెంటిఫై ఏ కంట్రీ ఇన్ ద టెంపరేచర్ బెల్ట్ ఇన్ బోత్ నార్థన్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్. కంపేర్ ద సీజన్స్ ఇన్ దిస్ కంట్రీస్ అండ్ యువర్ ప్లేస్. ఇక్కడ మనమున్న ప్లేస్ అనేది ఒక టెంపరేచర్ బెల్ట్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటుండంటే ఈ టెంపరేచర్ బెల్ట్లో ఏదైనా ఒక కంట్రీని నార్థర్న్ అండ్ సౌతర్న్ హోమోస్ఫియర్లో అక్కడ ఒక కంట్రీ ఉంటుంది, ఇక్కడ ఒక కంట్రీ ఉంటుంది, దా అక్కడున్న వెదర్ని మనం ప్రజెంట్ ఉన్న వెదర్ని కంపేర్ చేయమంటుండు. సో ఇక్కడ స్వీడన్ ఏ కంట్రీ ఇన్ యూరప్ లైస్ ఇన్ ద నార్థర్న్ టెంపరేట్ బెల్ట్, వేర్ యాజ్ ఆస్ట్రేలియా లైస్ ఇన్ ద సౌతర్న్ టెంపరేట్ బెల్ట్. ఈ స్వీడన్ అండ్ ఆస్ట్రేలియా ఏంటంటే ఒకటి నార్థర్న్ టెంపరేట్ బెల్ట్లో ఉంటుంది, ఇంకొకటి సౌతర్న్ టెంపరేట్ బెల్ట్లో ఉంటుంది. సో ఇక్కడ అక్కడ ఏంటంటే సేమ్ వెదర్ ఉంటుంది కానీ ఆపోజిట్, ఒక చోట కోల్డ్ ఉన్నప్పుడు ఇంకో చోట హీట్ ఉంటుంది, ఇంకో చోట హీట్ ఉన్నప్పుడు ఒక చోట కోల్డ్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యన మనం ఇంకా డిఫరెంట్గా ఉంటాం, దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసి రాయాల్సింది.
సో దీన్ని మీరు ఓన్గా డిస్కస్ చేయాలండి. స్టూడెంట్ కెన్ కంపేర్ ద సీజనల్ చేంజెస్ విత్ ఇన్ దిస్ కంట్రీస్ టు ది స్పెసిఫిక్ రీజన్స్ అండ్ అండర్స్టాండ్ ద చేంజెస్ ఇన్ టెంపరేచర్ అండ్ క్లైమేట్ కండిషన్స్. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న వెదర్ రిపోర్ట్ తీసుకొని మన దగ్గర ఉన్న వెదర్ రిపోర్ట్ తీసుకొని ఆ రెండింటిని కంపేర్ చేసి వాటి మధ్యన మనకి డిఫరెన్సెస్ ఏం తెలిసినాయి వాటిని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా ఎక్స్పీరియన్సెస్ సమ్మర్ ఇన్ ద మంత్స్ ఆఫ్ డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి, విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద హాటెస్ట్ మంత్స్. హవెవర్, కంట్రాస్టింగ్లీ, నార్థర్న్ రీజియన్ ఆఫ్ ఇండియా ఎక్స్పీరియన్సెస్ వింటర్ డ్యూరింగ్ డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి. మనకి వింటర్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మనకి ఈ టైంలో వింటర్ ఉంటుంది. మరి ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ఏముంటుంది, అదేవిధంగా స్వీడన్లో ఏముంటుంది, ఒకసారి మీరు ఆలోచించండి, థింక్ చేసి ఆన్సర్ అనేది రాయండి. స్టూడెంట్ కెన్ ఎలబొరేట్ త్రూ అదర్ సీజనల్ ఎగ్జాంపుల్స్. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఆర్ ద 6 సీజన్స్ ఇన్ ఇండియన్ క్లైమేట్. మనకి సీజన్స్ని మనము 6 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఆ 6 సీజన్స్ ఏంటి, అప్పుడుంటే మనకి క్లైమేట్ ఏంటి. ద 6 సీజన్స్ ఇన్ ఇండియన్ క్లైమేట్ అకార్డింగ్ టు హిందూ స్క్రిప్చర్స్ ఆర్, ఫస్ట్ వన్, స్ప్రింగ్. ది సీజన్ బిగిన్స్ ఇన్ ఫిబ్రవరి, ఎండ్స్ ఇన్ ఏప్రిల్. సో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో ఎండ్ అయ్యేది మనకి స్ప్రింగ్ సీజన్. దీని తర్వాత వచ్చేది మనకి సమ్మర్. ది సీజన్ బిగిన్స్ ఇన్ ఏప్రిల్ అండ్ ఎండ్స్ ఇన్ జూన్. నెక్స్ట్ మన్సూన్. దిస్ సీజన్ బిగిన్స్ ఇన్ సెకండ్ హాఫ్ జూన్ అండ్ ఎండ్స్ ఇన్ ఆగస్ట్. నెక్స్ట్ ఆటమ్. దిస్ సీజన్ బిగిన్స్ ఇన్ ఆగస్ట్ అండ్ ఎండ్స్ ఇన్ అక్టోబర్. నెక్స్ట్ ప్రీవింటర్. దిస్ సీజన్ బిగిన్స్ ద ఎండ్ ఆఫ్ ద ఆటమ్ సీజన్ ఇన్ అక్టోబర్ అండ్ ఎండ్స్ ఇన్ డిసెంబర్. నెక్స్ట్ వన్ వింటర్. దిస్ సీజన్ బిగిన్స్ ఇన్ డిసెంబర్ అండ్ ఎండ్స్ ఇన్ ఫిబ్రవరి బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ స్ప్రింగ్. క్వశ్చన్ నెంబర్ 9. రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ దిస్ చాప్టర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ చాప్టర్లో ఇచ్చిన ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది మీరు ఒకసారి రీడ్ చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సీజన్స్ ఆన్ ద లైవ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సీజన్స్ ఆన్ ద లైవ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ లైవ్ అలాగే లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ వైల్ అబ్జర్వింగ్ కాన్స్టంట్ చేంజెస్ ఇన్ దియర్ సరౌండింగ్స్ థ్రూఅవుట్ ద ఇయర్ ద ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ చేంజెస్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఎనిమల్స్ ఎట్సెట్రా ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ సీజనల్ చేంజెస్ యాజ్ వెల్ యాజ్ ద చేంజెస్ ఇన్ దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ విచ్ వ్యారీస్ అక్రాస్ ద కంట్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చి థంబ్నైల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో పైన ఇక్కడ మీరు టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మీకు ఇక్కడ టాప్లో ఐ సింబల్ కనిపిస్తుంది, దాన్ని మళ్ళీ ఒకసారి టచ్ చేయండి, మీకు కొన్ని థంబ్నైల్స్ ఐకాన్స్ కనిపిస్తాయి, వాటిని సెలెక్షన్ చేసుకోవడం ద్వారా కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. లేదా మీరు ఇంకా వేరే చాప్టర్ ఇంకేదైనా కావాలనుకుంటే దానిపైన నేను కనుక చేసి ఉంటే ఆ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద నివాస్ ఇంపనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి, నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే అందులో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అంటే ఒక్కొక్క ప్లేలిస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్. సో ఆ ప్లేలిస్ట్ను సెలెక్షన్ చేసుకుంటే అందులో వీడియోస్ ఉంటాయి, దాన్ని సెలెక్షన్ చేసుకోవడం ద్వారా కూడా మీరు నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.